నిజామాబాద్ జిల్లాలో శివాలయాలు భక్తజనంతో కిటకిలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వరాలయం, శంభునిగుడి, బిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయాల్లో భక్తులు ఉదయం 4 గంటల నుంచి దర్శించుకుంటున్నారు. ఈరోజు శివాలయాలను దర్శిస్తే సకల సుఖాలు ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. దీంతో అధిక సంఖ్యలో భక్తులు శివాలయాలకి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నట్టు సందర్భం కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో కనుక చూసినట్లయితే ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వరాలయం 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ టెంపుల్లోకి గత 4 గంటల సమయం నుండి ఇక్కడికి అధిక సంఖ్యలో జనాలు ఇక్కడికి చేరుకుని తమ కోరికలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఇక్కడితో పాటు శంభుని గుడి, అదేవిధంగా బిక్నూరు మండల కేంద్రంలోని శ్రీ సిద్ధరామేశ్వరాలయంతో పాటు ఇతర దేవాలయాల్లో కూడా భక్తుల జనం అధిక సంఖ్యలో హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతోటి ఇక్కడ పంతులు గారు ఉన్నారు. అసలు ఇక్కడికి అధిక సంఖ్యలో జనాలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటో అతన్ని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు చెప్పండి, ఇవాళ ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి, అధిక సంఖ్యలో ఈ రోజు మాత్రమే జనాలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇది పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏంటంటే హరిహరులు అంటే శివుడు కేశవుడు భూమి మీద సంచరిస్తారని చెప్పి కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా నక్షత్రాలు ఉన్నప్పుడు దీపారాధన చేయడము, దేవాలయంలో అనేక రకమైన దారి ధర్మాలు చేసుకోవడం, అభిషేకం చేయడం చాలా పుణ్యఫలితం. అందులో ఈరోజు కార్తీక మాసంలో పౌర్ణిమ బుధవారం రావడం చాలా విశేషం. మరియు పౌర్ణిమ రోజు మనం స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయి. అదేవిధంగా ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక అభిషేకం వలన మన యొక్క మనోభిష్టాలు అంటే మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయని పురాణంలో చెప్పడం జరిగింది. ఆనాటి దేవతల కాలం నుంచి ఈనాటి మానవ కాలం వరకు కూడా ఏ కార్యంలో కూడా ఒక దేవతను ప్రసిద్ధి చేసుకోవాలంటే ఆ ఈశ్వరుని ఆరాధించాలి. శ్రీరామచంద్రుడు లాంటి వాడు శివుణ్ణి ఆరాధించి చూసుకొని ఈరోజు లంక పైన యుద్ధం చేసి రావణాసుడిని సంహరించడం జరిగింది. అదేవిధంగా పార్వతీదేవి స్వయాన శివుడు లాంటి మొగుడు దొరకాలని చెప్పి కూడా శివుణ్ణి ఆరాధించింది. కనుక శివుడు భోలాశంకుడు, కోరగానే వరమిచ్చే దేవతలు ఎవరంటే ముఖ్యమైన వాడు అంటే శివుడు. కనుక ఇట్టి శివుణ్ణి దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయని, మరి అంతేకాకుండా అన్ని రకాలటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది. కనుక ఈరోజు కార్తీక పూర్ణ సందర్భంగా ప్రాతకాలం నుంచి అభిషేకాలు నడుస్తున్నాయి. పలు ప్రాంతాల నుంచి భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. అందరి యొక్క కోరికలు నెరవేరాలని చెప్పి ఆ నీలకంఠే స్వామికి మా దేవస్థానం నుంచి మేము కోరడం జరుగుతుంది. చెప్పండి, ఇక్కడ భక్తులు ఉన్నారు సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు ఇక్కడికి పట్టుకున్నారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది చాలా పురాతనమైన టెంపుల్, ఇది చాలా భక్తులందరికీ నమ్మకమైన టెంపుల్ కాబట్టి మేము ప్రతిసారి ఇక్కడ కార్తీక మాసంలో శివాలయంలో అభిషేకాన్ని కొరకు ప్రతి సంవత్సరం వస్తాము. ఇది ఫ్యామిలీ మొత్తం వస్తాము. చాలా పవిత్రమైనది, చాలా నమ్మకమైనది, భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకంతో ఇక్కడికి వస్తాము. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం శివాలయాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుంచి ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్పడం జరిగింది. వీడియో కృష్ణతో ప్రవీణ్, ఎక్స్ప్రెస్ టీవీ, నిజామాబాద్.